Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama pai Pawan prema uhinchinde. YCP MP Raghu Rama Krishna Raju pai Janasenani Pawan Kalyan ku prema pungi paralutondi. Kevalam Raghu Rama ku aahvanam lekapovadam valle Pawan bhemavaram Modi sabalo palgone mahattara avakashanni odulukunnarata. Raghu Rama ku YCP ki madhya jarugutunna poru andariki telisinde. దీనిలో పవన్ కళ్యాణ్ తలదొరచడమే విడ్డూరంగా ఉంది. అంతేకాదు ఈ రెబల్ ఎంపీ మళ్ళీ అడుగు జనసేన వైపే అన్న విషయం అర్థమవుతోంది. ఎంపీగా ఎన్నికైన కొద్ది కాలానికే వైసీపీ పక్కలో బల్లెంగా మారిన రఘురామ ఢిల్లీలో ఉంటూ వరుసగా బీజేపీ అగ్రనేతల్ని కలిశారు. దీంతో ఆయన తర్వాత అడుగులు బీజేపీ వైపే అని అంతా భావించారు. అయితే రఘురామకు బీజేపీ తలుపులు మూసుకుపోయినట్లున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ఆయన పట్ల చూపిన అభిమానం చూస్తుంటే రఘురామ అడుగులు జనసేన వైపేనని అర్థమవుతోంది. ప్రస్తుతం జనసేన బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల సమయం వరకు ఆ బంధం కొనసాగడం అనుమానంగానే ఉంది. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చేతులు కలిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రఘురామ నర్సాపురం నుంచి మళ్లీ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. భీమవరం జనవాణి కార్యక్రమంలో నిర్వహించిన జనసేనని పవన్ కళ్యాణ్ మాటల్లో ఈ మేరకు క్లారిటీ దొరికింది. రఘురామకృష్ణరాజును వైసీపీ వేధిస్తున్నదంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గం ఎంపీ తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా చేశారని ఆయన అవాపోయారు. మోడీ పాల్గొన్న అల్లూరి విగ్రహావిష్కరణ సభకు బీజేపీ భాగస్వామ్య పార్టీ అని చెప్పుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలవలేదని ప్రజలు అనుకున్నారు. నన్ను పిలిచారు, నేనే వెళ్లలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పుకోవాల్సి వస్తోంది. అయితే ఎందుకు వెళ్లలేదంటే ఆయన చెబుతున్న కారణం మాత్రం విచిత్రమైంది. అక్కడ ఎంపీ రఘురామకృష్ణరాజుని పిలవలేదు కనుక అందుకోసం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లలేదట. ఇదేం చిత్రమైన బంధము అనుకోనక్కర్లేదు. భవిష్యత్ రాజకీయాలకు అది సంకేతంగా భావించాలి. పవన్ కళ్యాణ్తో రఘురామకృష్ణరాజుకు సుదీర్ఘకాల బంధం ఉందని అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అయ్యే అనేక సందర్భాల్లో రఘురామకృష్ణరాజు ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారనేది, తన పర్యటన గోప్యతను కాపాడుకుంటారనేది కొద్దిమందికే తెలిసిన సంగతి. తీరా ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ప్రేమను ఆయన వెళ్లగక్కారు. తనను ఎంపీగా గెలిపించిన వైసీపీతో సున్నం పెట్టుకున్న నాటి నుంచి రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో చేరాలా అని భావిస్తున్నారు. బీజేపీలో చేరాలన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఏపీలో బీజేపీకి దిక్కులేని పరిస్థితుల్లో తనకంటూ సొంత ఓట్ల బలం లేని రఘురామకృష్ణరాజు వారితో చేరి సాధించేదేమీ ఉండదు. ఈ నేపథ్యంలో ఆయన జనసేనను ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. తన ఎంపీ నియోజకవర్గం ఉండే కుల ఓట్లను నమ్ముకుని ఆయన జనసేనలో చేరాలని నిర్ణయించినట్లుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతం వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్న రఘురామ తన టర్మ్ ముగిసి వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీలో చేరడం, మళ్లీ ఎంపీగా పోటీ చేయడం గ్యారంటీ అని పలువురు విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తనపై చూపిన ప్రేమకు రఘురామకృష్ణరాజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సిఐడి పోలీసులు నాపై చేసిన క్రూరమైన దాడిని మీరు ఖండించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకు మీకు ఆహ్వానం ఉన్నప్పటికీ నా సొంత నియోజకవర్గానికి విగ్రహావిష్కరణకు నన్ను రాష్ట్ర ప్రభుత్వం రానివ్వకుండా అడ్డుకున్నందుకు నిరసనగా అంత గొప్ప కార్యక్రమానికి మీరు హాజరు కాకపోవడం మీలాంటి ధైర్యమన్న నాయకులకు మాత్రమే సాధ్యం. మీ ధైర్యానికి హెడ్సాప్ అంటూ పవన్ కళ్యాణ్ కు రఘురామకృష్ణరాజు కితాబునిచ్చారు.